గారు చెప్పండి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు ఒక సగటు మనిషిగా జగన్ పరిపాలన మీకు ఈ 4 సంవత్సరం చూసారు, ఇంకా 60 రోజులు ఎలక్షన్ వస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది? మీకు నచ్చిందా లేదా పరిపాలన? మాకు ఈ పరిపాలన కరెక్ట్గా ఉంది. 2014 కాడి కూడా చంద్రబాబు కూడా ఏం చేసిందేం లేదు. ఈ 2019 నుంచి ఈయన వచ్చిన కాడి నుంచి ఈ జనసేన పథకాలు కానీ, అమ్మ ఒడి కానీ, పిల్లలకి స్కూల్ పిల్లలకి మామూలుగా లేనోళ్ళు ఉంటారు, పేదోళ్ళు, వాళ్ళకి ఇంటి డ్రస్సులు, పుస్తకాలు, మేజోళ్ళు, బూట్లు అన్నీ కొనిపెట్టాడు. పిల్లలు బాగా చెప్పుకుంటున్నారు, తల్లిదండ్రులు చెప్పుకుంటున్నారు, వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు. అమ్మ ఒడి కానీ 45 ఏళ్ళకి 18 ఏళ్ళు కానీ, రైతు భరోసా కానీ, ఆశా వర్కర్లు కానీ, ఈ అంగన్వాడీ వాళ్ళు కానీ, ఏది ఆటోల వాళ్ళకి 10,000, మగ్గం వేసేవాడికి 10,000, చెప్పులు కుట్టేవాడికి 10,000, ఈ అన్ని సంచల పథకాలు మొత్తం కూడా అన్నీ కూడా నంబర్1గా పరిపాలన బాగానే ఉంది, చేసుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ఇంకోటి తాతయ్య గారు, ఇప్పుడు పిల్లలకు కూడా బుక్స్ ఎన్ని పుస్తకాలు అన్నీ ఇస్తున్నారు, బ్యాగులు అన్న, కానీ అవి పనికి మాలిన బ్యాగులు ఇస్తున్నారు, నాసిరకం బూట్లు ఇస్తున్నారు అంటారు, అది ఎంతవరకు నిజం? అది ఒట్టి మాట ఊరకు కానోళ్ళు చెప్పుకోవటం ఆ మాటలు. దీనికి ఏది, అతని మీద అసంతృప్తి కలిగి ఏదైనా అతని మీద కొరగా ఉన్నోళ్ళు చెప్పుకోవటమే కానీ ఆయన నంబర్1గా వేస్తున్నాడు. తర్వాత పరిపాలన రాత గెలవడం అంటావా, వస్తే జగన్మోహన్ రెడ్డి రావచ్చు లేదా టీడీపీ రావచ్చు, దాన్ని ఆయన తీసేయి. అదేం దాది గారు, పరిపాలనకు వచ్చేసరికి ఇతను ఇప్పుడు నంబర్1గా ఉన్నారు. ఇంత నంబర్1గా పరిపాలన నుంచి వచ్చినప్పుడు మరి వస్తే టీడీపీ లేకపోతే వైసీపీ అట్లా వచ్చి మరి జగన్ గెలవాలి అంటే, జగన్ గెలుస్తాడయ్యా, గెలవాలనే చెబుతున్నాం, ముఖాన్ని రాసన బట్టి ఉంటుంది. సరే, ఇంకో మాట చెప్తాను, ఇప్పుడు జగన్ కూతుర్లకి ఈ రాజకీయాలకు సంబంధం లేదు, వాళ్ళు ఎక్కడో విదేశాల్లో చదువుకుంటున్నారు ఆడపిల్లలు, వాళ్ళ మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో సెల్లుల్లో పోస్టులు పెడుతున్నారు, అసలు ఆడపిల్లలను లాగుతున్నారు జగన్ రాజకీయం ఎదుర్కోలేక, ఎందుకంటారు ఇలా? అది తప్పు, చేతకాంతనం అది. ఒక్క మాటతో చెప్పాలంటే చేతకాంతనం, అవసరాడు ఆ పని చేయటం. వాడి టైం పాపం పడినాడు, అదే పండుద్ది, వాడే పోతుంటాడు. మరి ఇంకొక మాట చివరకు చెప్పు, ఇప్పుడు జగన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇక్కడ పార్టీ తీసేయి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అతను పట్టుకొని సినిమా జనసేన పవన్ కళ్యాణ్, నువ్వెంత, నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడు జగన్. మీరేమంటారు? పవన్ కళ్యాణ్కి అసలు ఒక సీటు కూడా రాదు మన ఆంధ్రాలో. మన తెలంగాణలో ఏం వేసాడు ఆయన, ఏం ఎరగ తీసాడు ఆడ? 10,000 వచ్చినాయి, కొన్నిసార్లు 500 వచ్చినాయి, ఆయన ఏం ఎరగ తీసిందా లేదు? ఏదో ఊరకు చెప్పుకోవటం నాది అంత పొడుగుని ఏమి లేదు ఆడ. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎరగ తీసింది లేదు అంటున్నావు, మరి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం 2 పొత్తులో ఉన్నాయి కదా, అప్పుడు జగన్ పరిస్థితి రేపు ఆ 2 కూడా రావు. ఒక మాట చెప్పాలంటే రాష్ట్ర స్థాయిగా గ్రామాల వాదులుగా వస్తాయి కానీ రాష్ట్ర స్థాయిగా అయితే రావు ఆ 2 కూడా. జగనే గెలుస్తాడు, జగనే గెలుస్తాడు ముమ్మాటి.